నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబురాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం. రామచంద్రపురం డివిజన్లో కూడా అత్యద్భుతంగా బతుకమ్మ దసరా నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. చాలామంది మహిళలు, వందలాది వేలాది మంది మహిళలు బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సాధారణంగా బతుకమ్మ వేడుకలు ప్రతి చోట జరుగుతాయి, కానీ ఎవరైతే బతుకమ్మలను సాంప్రదాయం ప్రకారం పేర్చి అద్భుతంగా తీసుకొస్తారో వాళ్ళకి మూడు ప్రైజుల్ని స్థానిక కార్పొరేటర్ అనౌన్స్ చేయడం జరిగింది. మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రెండవ బహుమతిగా 15,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలను అందజేశారు. ఒకసారి బహుమతులు తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. చాలా అత్యద్భుతంగా ఈరోజు మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి సాంప్రదాయంగా బతుకమ్మ ఆటపాటలు ఆడారు. అందరికీ నమస్కారం. మరి బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. మరి గతంలో నేను 2009లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు మరి అంతకుముందు ఎవరి ఇంటి దగ్గర ఆడి అక్కడ చెరుకట్టకు తీసుకెళ్ళేది. మరి అట్లా ఆడకుండా ఒక్కచోటనే ఆడాలి. అన్ని ఊరంతా బతుకమ్మలు ఒక్కచోటకే రావాలి, ఒక్కచోటనే ఆడాలి. ఆడిన వాళ్లకు ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్టులు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను 2009లోనే ఇక్కడ మంచిగా సీసీ రోడ్ వేసుకొని ఇక్కడ బతుకమ్మలు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కార్పొరేటర్ అయినప్పుడు ఫస్ట్ బతుకమ్మలు ఇక్కడనే చేయడం జరిగింది. అప్పుడు కూడా మరి మాకు సండే మార్కెట్ తప్ప వేరే మార్కెట్ ఎక్కడ ఆడదామన్న జాగా లేకుండే ఇది మంచిగా సీసీ రోడ్ వేసుకొని అప్పుడున్న బండా కార్తీక రెడ్డి, నేను మా ఐలేషు మల్లేషు బోనాల పండుగకు ఇన్వైట్ చేసిన మమ్మల్ని. చేసినప్పుడు బోనాల పండుగ రోజు బాగా వర్షం పడింది. వర్షం పడితే ఆమెను తీసుకొచ్చి మార్కెట్లో తింపడం జరిగింది. మేడం, మా దగ్గర ఈ విధంగా ఉంది మార్కెటు, మాకు ఇది ఒక్కటే స్థలం ఉంది, ఏం చేసుకోవాలని ఇది ఒక్కటే స్థలం ఉంది. మరి ఇది బతుకమ్మల పండుగ వస్తుంది, బతుకమ్మల పండుగకు మాకు అప్పటికల్లా సీసీ వేయాలని మేడంని అడిగినప్పుడు మేయర్ గారు మా ఇంట్లో ల్యాప్టాప్ తీసుకొని అప్పుడే 60 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. వేసిన ఇంబడే బతుకమ్మల పండుగ కల్లా సీసీ రోడ్ వేయాలన్న ఉద్దేశంతో అప్పుడు నీట్గా మేము సీసీ రోడ్ వేయడం జరిగింది. మరి ఇక్కడ సెటాలు కూడా అప్పుడు వేయొద్దని చాలా నేను పోరాటం చేసిన దాని గురించి, కానీ కొంతమంది పెద్దలు వేసుకుంటే కిరాయిలు జీహెచ్ఎంసీకి వస్తాయన్న ఉద్దేశంతో కూడా వాస్తుకు లేదు, వాస్తుకు అక్కడ వద్దు అని అడిగినప్పుడు కూడా వాళ్ళు కావాలని కూడా వేయడం జరిగింది. సరే అని చెప్పేసి కూడా ఒప్పుకున్నాను. ఈ మార్కెట్ తప్ప మాకు వేరే దగ్గర చేసుకునే స్థలం లేకుండే అప్పటి నుంచి కూడా 15 ఏళ్ళకోలే మేము ఇక్కడనే బతుకమ్మలు ఆడి ఊరంతా బతుకమ్మలు ఇక్కడనే రావడం జరుగుతూ ఉంటుంది. బతుకమ్మలు ఏ విధంగా వేర్చుకొస్తున్నారు, ఎన్ని పువ్వులు పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారని కూడా మహిళల తపన ఉంటుంది. ఎందుకంటే మా బతుకమ్మ మంచిగా ఉంటే ఫస్ట్ ప్రైజ్ రావాలి, సెకండ్ ప్రైజ్ అన్న రావాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి బతుకమ్మను నీట్గా వేర్చుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గెలుపు ఓటు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అదృష్టం పలికితే వచ్చేసారి ఫస్ట్ ప్రైజే రావచ్చు అట్లా ఉద్దేశంతో కూడా మనము సంతోషంతో ఉండాలి. ఎందుకంటే మనము గౌరవ తల్లిని చేసుకొని వచ్చినాం. ప్రతి బతుకమ్మ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేసుకొచ్చారు. అందరు కూడా బతుకమ్మలు తీసుకొచ్చిన నక్క చెల్లెళ్ళకు బతుకమ్మ శుభాకాంక్షలు, అట్లాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనము దసరా రోజు కూడా ప్రతి మహిళలు ఇక్కడ వచ్చేసేసి మంచి భారీ ఎత్తున మనం బతుకమ్మ ఆడదాం. మోపిల్లలేమో జంబికాడ జంబ తీసుకొని వస్తారు, మనం ఆడపిల్లలేము ఇక్కడ మార్కెట్లోనే బతుకమ్మ ఆడదాం. మరి భారీ ఎత్తున రావాలని చెప్పేసి ప్రతి మహిళకు నా పట్టణ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఇవాళ మహిళలందరూ బతుకమ్మలు తెచ్చిన మహిళలందరూ విజేతలే. కాకపోతే మనం ముగ్గురికి గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి తీరొక్క పూలు తీసుకొచ్చి సాంప్రదాయంగా పేర్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. రోజులు నవరాత్రాలు 9 రోజులు ఉంటాయి కదా, అమ్మవారికి 9 రోజులు మేము పూజ చేస్తాము. ఎవరైతే 9 రకాల పువ్వులు, ఎందుకంటే నాణ్యతమైన పువ్వులు
తీసుకొచ్చి 9 రకాలు ఏ విధంగా అయితే పేర్చుకొచ్చిన బతుకమ్మకు కంపల్సరీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిసారి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా ముందుకు ముందు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఇవాల మీరు కూడా చిన్న పిల్ల అయిపోయారు చాలా చక్కగా బతుకమ్మ బతుకమ్మని పేర్చి బతుకమ్మ ఆడారు ఎమ్మెల్యే గారు సతీమణి గారు కూడా వచ్చి మీ ఇద్దరు పోటా పోటీగా బతుకమ్మ ఆడారు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా చిన్నప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది అంటే చిన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు జర సాయం చేస్తారు ఇప్పుడేమైనా మన పిల్లలకు ఏ విధంగా సాయం చేస్తున్నా అప్పుడు కూడా సాయం చేస్తారు అప్పటికనే ఇప్పుడు ఇంకా చాలా రకరకాల ఆటలైంది అప్పుడేమో ఒంగి బతుకమ్మనే ఆడుతుంటాము నైట్ల అంతా తెల్లం దాకా బతుకమ్మ ఆడి పొద్దున్న దాకా పనికొయినాం ఈ రోజుల్లో తెల్లం దాకా బతుకమ్మ ఆడమనంటే అడవిలో ఎవ్వరు బయటికి రారు ఆడరు కూడా మాలా ఒంగి కూడా ఆడరు మేము అప్పుడు జమనా నుంచి కూడా మేము ఒంగి బతుకమ్మ ఆడతాం కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలకు తరాలకు కూడా మేము అదే చెప్తున్నాం మీరు ఒంగి బతుకమ్మ ఆడాలి బతుకమ్మ ఆడితేనే బాగుంటుంది ఇట్లా ఈ ఆటలు అయితే బాగుండదు అని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది కానీ చాలా మటుకు అయితే అప్పటి వాళ్ళు ఇంకా మేము ఒంగి బతుకమ్మ ఆడుతున్నాం చివరిగా ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రోజు పరుగులు పెడుతూ ఉంటారు మేము చూస్తూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇట్లా ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఏర్పాటు చేస్తేనే మహిళలందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆడగలిగే పరిస్థితులు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అంటే రోజు నేను ప్రజలలో ఉంటాను ఈ రోజు కూడా నేను పదే ఆ నకజల్లెల దగ్గరికి వెళ్ళి బతుకమ్మ చేస్తురా అని ప్రతి బస్తీకి వెళ్ళినాను నేను పొద్దున్నే వెళ్ళేసేసి బతుకమ్మ చేస్తురాక బతుకమ్మ చేస్తురా వద్దే మనం అందరం 5 గంటలకల్లా మనం మార్కెట్కి తీసుకురావాలి మనం మార్కెట్లో ఆడాలని కూడా ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళేసేసి అడగడం జరిగింది ఈరోజు పొద్దున కూడా రోజు నేను ప్రజలలో ఉంటాను 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మళ్ళీ 5 గంటల నుంచి నాతో 9 గంటల దాకా నేను ప్రజలలోనే ఉంటాను ప్రజల సమస్య ఇగో ఎప్పుడు వచ్చినా కానీ అక్క దగ్గర కూడా పోతా వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి పలకరించి బావురా అని చెప్పేసి కూడా అడిగి వస్తా ఎవరన్నా బయట కనిపించకపోతే కూడా వెళ్ళేసేసి అడిగేసి వస్తా అభివృద్ధి ఒకవైపు నేను ఆడపిల్లను కాబట్టి ఆడపిల్లలలో ఒకవైపు ఉంటాను నేను అయితే ఈ బతుకమ్మలు ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ బతుకమ్మకు సంబంధించి చాలా అద్భుతంగా నిజంగా బతుకమ్మ సంబరం అంటే ఇట్లా ఉంటుంది అన్న విధంగా ఒక మంచి బతుకమ్మని తీరొక్క పూలు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తెచ్చారు పూలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి చాలా అద్భుతంగా పేర్చారు అన్ని 4 రోజుల నుంచి 9 రకాల పువ్వులు తెచ్చి బాగా చేసింది 9 రకాలు ఇచ్చినాము కష్టపడ్డం బాగా రావాలని కాదు ప్రైజ్ వస్తుందని కాదు మాకు బతుకమ్మ చేయాలని 20 సంవత్సరాలకోలే నేను చేయబట్టి నుంచి నేను మీ పేరు పోలీస్ ఏదో చెప్తూ ఉన్నా పోలీస్ మేఘమాల ఏంటా పేరు చాలా మంది అనుకుంటూ ఉన్నారు మా ఇంటి పేరు మా ఇంటి పేరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నారా చివరికి ఏం చెప్తారమ్మా బాగుండాలని కోరుకుంటున్నా ఎప్పుడు నాకే రావాలని కాదు మంచిగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను సెకండ్ ప్రైజ్ ఎవరిదండి చాలా అద్భుతంగా నిజంగా అమ్మవారి రూపం ఇక్కడ కనిపిస్తుంది మీరు తీసుకొచ్చిన బతుకమ్మకు సంబంధించి ఎట్లా అనిపిస్తుందండి మంచిగా అనిపిస్తుంది మేము ఇప్పుడు కాదు మా అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ చేసింది తర్వాత మేము నేర్చుకున్నాం మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్పించిందే మేము చేస్తున్నాము ఇప్పుడు కాదు మేము ఇప్పుడు 2 రోజుల నుంచి తీసుకొచ్చి చేసినాము సాధారణంగా బతుకమ్మలు అన్ని చోట్ల ఆడతారు కానీ ఇట్లా ప్రైజులు పెట్టి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితులు చాలా తక్కువ ఏం చెప్పదలుచుకున్నారు మీ కార్పొరేటర్ గారికి ఏమైనా చెప్తారా కార్పొరేటర్ గారికి థాంక్స్ చెప్తున్నాం మంచి చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకొక మీరు సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుంది థర్డ్ ప్రైజ్ వచ్చినట్టుంది చాలా చక్కగా బతుకమ్మను పేర్చి అమ్మవారి రూపం కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి థర్డ్ ప్రైజ్కి వచ్చినందుకు కూడా సంతోషంగా ఉంది అమ్మవారిని నవరాత్రుల్లో చేసినట్టుగా చక్కగా చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది బతుకమ్మ లాగా కాకుండా అమ్మవారిని చేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది చివరిగా ఏం చెప్తారండి నేను ఈ ఏరియాకు చాలా కొత్తగా వచ్చాను ఫస్ట్ మామూలుగా బతుకమ్మ అంటే పువ్వులన్నీ పేర్చి అందరం మేము మా ఇంటి దగ్గర ఆడుకునేవాళ్ళము కానీ ఇంత బాగా చేసింది ఇదే ఫస్ట్ టైం అన్ని 3 బతుకమ్మలు చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి పట్టుకొచ్చాము నేను లేట్గా వచ్చాను ఈ 2 బతుకమ్మ అయితే ముద్దుగా ఉంది అన్ని బతుకమ్మలు చాలా బాగున్నాయి చేసినందుకు వీళ్ళకి బాగా ఓపిక ఉంది పెద్దవాళ్ళు అయినా కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఇవన్నీ నేను చూసినందుకు అవకాశం కూడా వచ్చింది నాకు చాలా ధన్యవాదాలు చివరిగా ఇట్లాంటి కార్యక్రమాలే తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారా ఏం లేదు మా కార్పొరేటర్ ఎప్పటికీ మంచిగా ఉండి కలకాలం ఇట్లా ఉండి అన్ని సంతోషంగా అన్ని పండుగలు ఇట్లనే చేయాలి మాకు అందరికీ సంతోషం కలిగించాలి అనుకున్నవన్నీ చేస్తారు ఎప్పటికీ అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి పోయినా కాదనరు ఏది కావాలన్నా చేస్తారు
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్లో అత్యద్భుతంగా దసరా నవరాత్రి వేడుకలతో పాటు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈరోజు ఏదైతే ఈ రోడ్ మీద అత్యద్భుతంగా రామచంద్రపురం డివిజన్లో మహిళలందరూ చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బతుకమ్మలు ఆడారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా కనిపించవు, మూడు ప్రైజులు ఇచ్చారు. ఈరోజు ఈ బతుకమ్మలు ఎవరైతే పేర్చి చక్కగా ఆటపాటలు ఆడారో అద్భుతంగా కుదిరిన బతుకమ్మకు 20,000 రూపాయలు మొదటి ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 15,000, అదేవిధంగా మూడవ బహుమతిగా 10,000 రూపాయలను కార్పొరేటర్ అందజేశారు. కార్పొరేటర్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఇక్కడున్న స్థానిక ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం.